మంత్ర బలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం పంచమి తిథి జ్యేష్ఠ నక్షత్రం గురువారం. దేవీ నవరాత్రుల్లో మనం 5వ రోజైన ఈరోజు అమ్మవారిని పూజిస్తున్నాం. ఈరోజు అమ్మవారు మన శరీరంలోని విశుద్ధ చక్రంపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల మనకు వాక్శుద్ధి కలుగుతుంది. మార్కండేయ పురాణంలో స్కందమాత గురించిన ప్రస్తావన ఉంది. స్కందమాత ముల్లోకాలను రక్షించే నిమిత్తం ఆవిర్భవించింది. ఈరోజు మనం స్కంద విశుద్ధ అంబికా దేవతలతో పాటు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాతల్ని ఆరాధించాలి. ముందుగా ఈరోజు ఓం స్కందమాతాయై నమః అని, అనంతరం ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః అనే బీజమంత్రాన్ని జపించాలి. ఇక దేవీ నవరాత్రుల్ని ఆచరిస్తూ మనం వెలిగించిన అఖండ జ్యోతిని దర్శించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని ప్రార్థించాలి. అలాగే పుట్టమట్టిలో నవధాన్యాల్ని మొలకలు వేసిన వాటిని కూడా దర్శించుకోవాలి. అనంతరం సంకల్పముద్రతో వినాయకుడిని ముందుగా పూజించాలి. ఆ తర్వాత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి కుమారి పూజను కూడా ఆచరిస్తే దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాయంత్రం అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించి తేనె వెన్నను కలిపి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల పిల్లలకు సద్బుద్ధి, దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827626 22